రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించి పోలవరం నిర్వాసితుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానిక ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏలూరు సమితి కన్వీనర్ ఉప్పులూరి హేమశంకర్ అధ్యక్షతలో ధర్నా నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు తూతూ మంత్రంగా చెల్లిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి డ్యాగ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సంస్కృతి సాంప్రదాయాలు వదులుకుని పునరావాస కేంద్రాలకు వెళుతున్నారని, అవి వీరికి మనోధైర్యం నింపాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. కాపర్ డ్యాం పూర్తవడం వల్ల నీరు వెనకకు మరలి కుక్కునూరు, వేలేరుపాడు, ఎటపాక, కోనవరం తదితర మండలాలు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సరైన వసతులు కల్పించకుండా అప్పటికప్పుడు ఖాళీ చేయమని అధికారులను హెచ్చరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రాజెక్టు పరిధిలో 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారని, భూములు త్యాగం చేసిన నిర్వాసితుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలి, తీసుకుని R&R ప్యాకేజీ అమలు చేయాలి, అలాగే భూమిని కూడా సేకరించి ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు వాళ్ళ తండ్రి గారు ఎకరాకు 115,000, 135,000 ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో నష్టపరిహారం ఇస్తే రైతులు నష్టపోయారనే దాంతో ప్రతి ఎకరాకు 5 లక్షలు నేను నష్టపరిహారం ఇస్తాను, అట్లాగే 6.5 లక్షల R&R ప్యాకేజీకి 10 లక్షలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. తక్షణం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలవరం ప్రాజెక్టులో 960 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ తయారవుతా ఉంది. అందులో ఎవరైతే నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అర్హతను బట్టి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పోడు భూములకు సంబంధించి వీళ్ళు వేలాది మంది నిర్వాసిత మండలాల్లో పోడు సాగు చేసుకుని సంవత్సరాల తరబడి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. అటవీ హక్కుల చట్టం 2019 కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసిత సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే జిల్లాల రబీ సీజన్లో జిల్లాల రైతుల దగ్గర నుంచి కొన్న ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం 1450 కోట్ల రూపాయల బకాయి ఉంది, ఆ బకాయిల్ని తక్షణమే చెల్లించి ఖరీఫ్ పంటలో రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఈ విధంగా రైతుల బకాయిలు చెల్లించడంలో కానీ పోలవరం నిర్వాసిత సమస్యలు పరిశీలించడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిర్మాణం ఎంత ముఖ్యమో, ఆ నిర్మాణానికి భూములు ఇచ్చి ఆ నిర్మాణం వలన నిర్వాసితులు అవుతున్న పోలవరం ముంపు బాధితులను కూడా ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఏదైతే కాపర్ డ్యాం పూర్తయిందో ఆ నిర్మాణం పూర్తయిన కారణంగా ముంపు ప్రాంతాలు నీట మునుగుతూ ఉన్నా వారందరినీ కూడా తక్షణం పునరావాసానికి తరలించడానికి సంబంధించి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో R&R ప్యాకేజీ, అలానే పునరావాస కాలనీ ఇళ్ల నిర్మాణం, దాంతోపాటు